हेलो एवरीवन, वेलकम टू दि मैथ्स वर्ल्ड। वीडियो लो नाइन्थ क्लास मैथमेटिक्स सेकंड चैप्टर पॉलिनोमियल्स एंड फैक्टराइजेशन चैप्टर लो एक्सरसाइज 2.2 लो फर्स्ट प्रॉब्लम अलागे सेकंड प्रॉब्लम थर्ड प्रॉब्लम एला चेयालो ई रोज वीडियो लो नेर्चुकुंदाम। मुंदुगा फर्स्ट प्रॉब्लम, फाइंड दि वैल्यू आफ् दि पॉलिनोमियल 4x² - 5x + 3 वेन అని ఫోర్ వాల్యూస్ ఇచ్చారు. అంటే ఎక్స్ వాల్యూ 0 అయినప్పుడు ఈ పాలినామియల్ వాల్యూ ఎంత, ఎక్స్ వాల్యూ -1 అయితే ఈ పాలినామియల్ వాల్యూ ఎంత, అలానే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 అయినప్పుడు, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/2 అయినప్పుడు ఈ పాలినామియల్ వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది కనుక్కోవాలి. సో ఈ పాలినామియల్లో ఉన్న వేరియబుల్ ఎక్స్ బదులుగా ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూషన్ చేయాలన్నమాట. సో ముందుగా ఇచ్చిన పాలినామియల్కి ఏదో ఒక పేరు పెడదాము, ఎఫ్ ఆఫ్ ఎక్స్ కానీ పి ఆఫ్ ఎక్స్ కానీ మన ఇష్టం ఏదైనా పెట్టచ్చు. सो पी आफ एक्स पॉलिनोमियल फर्स्ट लेटर पी का बट्टी पी आफ एक्स अड़दा पी आफ एक्स इज ईक्वल टू 4x² - 5x + 3 मन की पॉलिनोमियल वैल्लो एबीसीडी अला उसे इक वाल्यू अदे एक्स पॉलिनोमियल का बट्टी पी आफ एक्स अना. सो फर्स्ट एक्स बदल जीरो सब्स्टिट्यूशन चेस्तुन्नाम. सो पी आफ जीरो इज ईक्वल टू एक्स उन्ना चोटल्ला जीरो सब्स्टिट्यूशन चेयाली एक्स बदलुगा. దీన్ని సబ్స్టిట్యూషన్ అంటాము, 4 × x బదులుగా 0² ఎక్స్ కు స్క్వేర్ ఉంది కాబట్టి 0 కి కూడా స్క్వేర్ మైనస్. మన ఏ సింబల్స్ అయితే ఉన్నాయో మధ్యలో అవే సింబల్స్, అలానే నంబర్స్ కూడా యాజ్ ఇట్ ఇస్ గా రాయాలి. ఒక ఎక్స్ ప్లేస్ లో మాత్రం 0 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. సో -5 ఉంది, తర్వాత మళ్ళా ఎక్స్ ఉంది. సో ఎక్స్ ప్లేస్ లో 0 ని సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు కంపల్సరీ బ్రాకెట్ పెట్టాలి. బ్రాకెట్ పెట్టకపోతే ఏమవుతుందంటే అది 5050 గా అనుకునే అవకాశం ఉందన్నమాట. సో 5 × 0 అని అర్థం, ప్లస్ 3. సో 0² అంటే 0 × 0 0 అవుతుంది. 0ని ఏ నెంబర్ తో మల్టిప్లై చేసినా దాని వాల్యూ 0నే. -500 + 3. సో ఇవన్నీ జీరోసే, ఇక దీని వాల్యూ ఎంత అంటే 3. P ఆఫ్ 0 వాల్యూ 3. అంటే x = 0 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఇచ్చిన పాలినోమియల్ యొక్క వాల్యూ 3 అన్నమాట. అలానే సెకండ్ ప్రాబ్లం లో x బదులుగా -1 సబ్స్టిట్యూషన్ చేయమన్నారు. ముందుగా P ఆఫ్ x ఇచ్చిన పాలినోమియల్ ని రాసినట్లయితే 4x² - 5x + 3 x బదులుగా మనం -1 సబ్స్టిట్యూషన్ చేయాలి. సో p ఆఫ్ -1 ఇస్ ఈక్వల్ టు నంబర్స్ అండ్ సింబల్స్ యాజ్ ఇట్ ఇస్, ఒక x బదులు మాత్రమే -1 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. అయితే ఆ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఆ బ్రాకెట్ ని కంపల్సరీగా ఆ వాల్యూ ని కంపల్సరీగా బ్రాకెట్ లో మెన్షన్ చేయాలి. 4 × -1² - 5 × x బదులుగా -1 + 3. ముందుగా బ్రాకెట్ లో ఉన్న వాటి వాల్యూస్ కనుక్కుంటే -1² అంటే -1 × -1 1 × 1 = 1, -1 × -1 + అవుతుంది. సో బ్రాకెట్ లో దాని వరకు వాల్యూ +1. ఇది మళ్ళా 5 × 1 = 5, 2 మైనస్ లు ఉన్నాయి కాబట్టి -× -+ 5 × 1 = 5 + 3. 4 × 1 = 4 + 5 + 3. 4 + 5 = 9, 9 + 3 = 12. సో p ఆఫ్ -1 x బదులుగా -1 ని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఇచ్చిన పాలినోమియల్ వాల్యూ 12. నెక్స్ట్ థర్డ్ ది x బదులుగా 2 సబ్స్టిట్యూషన్ చేయాలి. ముందుగా ఇచ్చిన పాలినోమియల్ p ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు 4x² - 5x + 3. సో x బదులుగా when x is equal to 2, సో x బదులుగా 2 సబ్స్టిట్యూషన్ చేస్తే p ఆఫ్ 2 ఇస్ ఈక్వల్ టు 4 × 2² - 5 × 2 + 3. 2² అంటే 2 × 2 = 4, మళ్ళా దీన్ని 4 తో మల్టిప్లై చేస్తే 4 × 4 = 16. సో ఇలా కన్ఫ్యూజన్ గా ఉన్నట్లయితే ఇంకొక స్టెప్ రాసుకోవచ్చు. బ్రాకెట్ లో దాని వరకు 2² అంటే 4 మైనస్ ఇక్కడ 5 × 2 = 5 × 2 అని అర్థం, 5 × 2 = 10 ప్లస్ 3. 4 × 4 = 16 మైనస్ 10 ప్లస్ 3. ముందుగా ఇలా ఇచ్చినప్పుడు ఎక్కువ మిస్టేక్స్ చేసేది ఏంటంటే ఉన్న నెంబర్స్ లో పాజిటివ్ నెంబర్స్ ఏవి నెగిటివ్ నెంబర్స్ ఏవో చూసుకోవాలి. ముందుగా పాజిటివ్ నెంబర్స్ వరకు యాడ్ చేసినట్లయితే 16 + 3 = 19, తర్వాత ఉన్న నెగిటివ్ నెంబర్ -10. 19 లో నుంచి 10 మైనస్ చేస్తే 9. సో p ఆఫ్ 2 వాల్యూ 9. నెక్స్ట్ లాస్ట్ ది p ఆఫ్ 1/2, అంటే x ఇస్ ఈక్వల్ టు 1/2 అయినప్పుడు ఇచ్చిన పాలినోమియల్ వాల్యూ కనుక్కోవాలి. ముందుగా ఇచ్చిన పాలినోమియల్ p ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు 4x² - 5x + 3. సో x బదులుగా 1/2 ని సబ్స్టిట్యూషన్ చేస్తే p ఆఫ్ 1/2 ఇస్ ఈక్వల్ టు 4 × 1/2² - 5 × 1/2 + 3.
ముందు బ్రాకెట్ లో దాని వాల్యూ రాసినట్లయితే 1 స్క్వేర్ అంటే 1 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 5 వన్స్ 5 బై 2 ప్లస్ 3 ఇక్కడ 4 ఇంటూ 1 బై 4 దీని మీనింగ్ ఒకటి న్యూమరేటర్ ఒకటి డినామినేటర్ లో ఉంది కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు దీని వాల్యూ 1 సో 1 మైనస్ 5 బై 2 ప్లస్ 3 ఇక్కడ ఫ్రాక్షన్స్ కాకుండా ఉన్న హోల్ నంబర్స్ ని ముందు యాడ్ చేసినట్లయితే 1 ప్లస్ 3 4 అవుతుంది 4 మైనస్ 5 బై 2 ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేయాలి ఇక్కడ కింద డినామినేటర్ లో ఏం లేదు కాబట్టి 1 ఉంది అనుకుంటే ఎల్సిఎం 2 అవుతుంది ఇక్కడ డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవచ్చు 2 4స్ 8 మైనస్ 5 1స్ 5 8 లోంచి 5 మైనస్ చేస్తే 3 బై 2 సో p ఆఫ్ 1 బై 2 వాల్యూ 3 బై 2 అన్నమాట సెకండ్ ప్రాబ్లం ఫైండ్ p ఆఫ్ 0 p ఆఫ్ 1 అండ్ p ఆఫ్ 2 ఫర్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినోమియల్స్ మొత్తం 5 ప్రాబ్లమ్స్ ఇచ్చారు ప్రతి ప్రాబ్లం కి కూడా ఈ 3 వాల్యూస్ కనుక్కోవాలి p ఆఫ్ 0 p ఆఫ్ 1 p ఆఫ్ 2 అయితే ఈ లెక్క చేస్తూనే మనం 0 ఆఫ్ ది పాలినోమియల్ అంటే ఏంటో కూడా చెప్పుకుందాము మొత్తం 5 ప్రాబ్లమ్స్ లో ఒక 3 చెప్తాను ఒక 2 ప్రాబ్లమ్స్ మిస్ చేయడానికి ట్రై చేయండి సో సెకండ్ ప్రాబ్లం ఫోర్త్ ప్రాబ్లం ఫిఫ్త్ ప్రాబ్లం చెప్తాను ఫస్ట్ ది థర్డ్ ది కొంచెం చిన్నవే ఇవి మీరు చేయడానికి ట్రై చేయండి ముందుగా సెకండ్ ప్రాబ్లం p ఆఫ్ y ఇస్ ఈక్వల్ టు ఇక్కడ గమనించారా మనకి పాలినోమియల్ y లో ఉంది కాబట్టి p ఆఫ్ y అన్నారు పేరు p ఆఫ్ y ఇస్ ఈక్వల్ టు 2 ప్లస్ y ప్లస్ 2 y స్క్వేర్ మైనస్ y క్యూబ్ దీనికి 3 వాల్యూస్ కనుక్కోవాలి p ఆఫ్ 0 p ఆఫ్ 1 p ఆఫ్ 2 సో p ఆఫ్ y వాల్యూ ఇది p ఆఫ్ 0 ఫస్ట్ y ప్లేస్ లో 0 ని సబ్స్టిట్యూషన్ చేయాలి 2 ప్లస్ y ప్లేస్ లో 0 ప్లస్ 2 ఇంటూ y ప్లేస్ లో 0 హోల్ స్క్వేర్ మైనస్ y క్యూబ్ అంటే 0 క్యూబ్ 0 క్యూబ్ అంటే 0 0 స్క్వేర్ అంటే 0 ఇంటూ 2 ఇది కూడా 0 అవుతుంది ఇది ఒక 0 మొత్తానికి ఇవన్నీ 0స్ 2 ఒకటే ఉంటుంది సో దీని వాల్యూ 2 p ఆఫ్ 0 వాల్యూ 2 నెక్స్ట్ ఇదే పాలినోమియల్ కి p ఆఫ్ 1 సో ముందుగా పాలినోమియల్ రాసుకుందాము 2 ప్లస్ y ప్లస్ 2 y స్క్వేర్ మైనస్ y క్యూబ్ p ఆఫ్ 1 వాల్యూ సో 2 ప్లస్ y వాల్యూ 1 ప్లస్ 2 ఇంటూ y బదులుగా 1 y కి స్క్వేర్ ఉంది కాబట్టి 1 స్క్వేర్ మరలా y బదులు 1 y కి క్యూబ్ ఉంది కాబట్టి క్యూబ్ 2 ప్లస్ 1 ప్లస్ బ్రాకెట్ లో దాని వాల్యూ కనుక్కుంటే 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 1 క్యూబ్ అన్నా కూడా 1 నే 1 ఇంటూ 1 ఇంటూ 1 1 అవుతుంది సో 2 ప్లస్ 1 ప్లస్ 2 1స్ 2 మైనస్ 1 ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అవుతాయి సో దీని వాల్యూ 4 p ఆఫ్ 1 వాల్యూ 4 నెక్స్ట్ p ఆఫ్ 2 ముందుగా పాలినోమియల్ రాద్దాము p ఆఫ్ y ఇస్ ఈక్వల్ టు 2 ప్లస్ y ప్లస్ 2 y స్క్వేర్ మైనస్ y క్యూబ్ p ఆఫ్ 2 వాల్యూ సో y బదులుగా 2 ని సబ్స్టిట్యూషన్ చేయాలి 2 ప్లస్ y బదులుగా 2 ప్లస్ 2 ఇంటూ y బదులుగా 2 y కి స్క్వేర్ ఉంది కాబట్టి 2 స్క్వేర్ మైనస్ y బదులుగా 2 y కి క్యూబ్ ఉంది కాబట్టి 2 క్యూబ్ 2 ప్లస్ 2 4 ప్లస్ 2 ఇంటూ బ్రాకెట్ లో దాని వరకు వాల్యూ 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4 మైనస్ 2 క్యూబ్ అంటే 2 ని 3 టైమ్స్ రాసి మల్టిప్లై చేయాలి 2 ఇంటూ 2 ఇంటూ 2 8 మైనస్ 8 సో 4 ప్లస్ 2 4స్ 8 మైనస్ 8 పక్కన ఇంకొక 8 ఉంది ప్లస్ 8 మైనస్ 8 క్యాన్సిల్ సో p ఆఫ్ 2 వాల్యూ కూడా 4ఏ p ఆఫ్ 1 వాల్యూ 4ఏ p ఆఫ్ 2 వాల్యూ కూడా 4ఏ నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం మీరు చేయండి ఫోర్త్ ప్రాబ్లం p ఆఫ్ t ఇస్ ఈక్వల్ టు t మైనస్ 1 ఇంటూ t ప్లస్ 1 సో p ఆఫ్ 0 అంటే t బదులుగా 0 ని సబ్స్టిట్యూషన్ చేయాలి ఫస్ట్ p ఆఫ్ 0 ఇస్ ఈక్వల్ టు 0 మైనస్ 1 ఇంటూ 0 ప్లస్ 1 బ్రాకెట్స్ అన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి ఒక t లెటర్ బదులు మాత్రం మనం t లెటర్ బదులుగా 0 ని సబ్స్టిట్యూషన్ చేస్తాం 0 మైనస్ 1 అంటే మైనస్ 1 ఇంటూ 0 ప్లస్ 1 అంటే 1 1 ఇంటూ 1 1 మనం మల్టిప్లై చేసే 2 నెంబర్స్ లో ఏ నెంబర్ కి మైనస్ ఉన్నా ఆన్సర్ లో మైనస్ వస్తుంది సో p ఆఫ్ 0 వాల్యూ మైనస్ 1 నెక్స్ట్ p ఆఫ్ 1 వాల్యూ ముందు పాలినోమియల్ p ఆఫ్ t ఇస్ ఈక్వల్ టు t మైనస్ 1 ఇంటూ t ప్లస్ 1 సో p ఆఫ్ 1 వాల్యూ t బదులుగా 1 ని సబ్స్టిట్యూషన్ చేయాలి 1 మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 1 మైనస్ 1 వాల్యూ 0
वन प्लस वन टू इक चाल मंदिर पौरपाटे टू प्लस जीरो टू वेस्तर का मध्य मन की इंटू एम ले इंटू गुर्त सो जीरो इंटू टू जीरो इकड मन पाइंटे मन ए वाल्यू सब्स्टिट्यूशन पॉलिनोमियल वाल्यू जीरो वस्तो దాన్ని ఈ పాలినోమియల్ కి జీరో ఆఫ్ ది పాలినోమియల్ అంటారు అంటే టి బదులుగా మనం 1 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు ఇచ్చిన పాలినోమియల్ వాల్యూ జీరో అయ్యింది సో ఈ పాలినోమియల్ కి ఆన్సర్ అన్నమాట 1 అనేది ఆన్సర్ దేని సబ్స్టిట్యూషన్ చేస్తే జీరో వస్తుందో అది ఈ పాలినోమియల్ కి ఆన్సర్ అవుతుంది దాన్నే జీరో ఆఫ్ ది పాలినోమియల్ అని కూడా అంటారు నెక్స్ట్ ఇదే పాలినోమియల్ కి p ఆఫ్ 2 వాల్యూ అంటే టి బదులుగా ఆ 2 ని సబ్స్టిట్యూషన్ చేయాలి 2 మైనస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 2 minus 1 అంటే 1 2 plus 1 అంటే 3 1 into 3 3 సో p of 2 వాల్యూ 3 అవుతుంది నెక్స్ట్ 5th ప్రాబ్లం p of x is equal to x square minus 3x plus 2 ఈ పాలినోమియల్ కూడా p of 0 p of 1 p of 2 వాల్యూస్ కనుక్కోవాలి ఫస్ట్ p of 0 x బదులుగా 0 ని సబ్స్టిట్యూషన్ చేయాలి 0 square minus 3 into 0 plus 2 जीरो स्क्वेर अंटे जीरो थ्री जीरो जीरो प्लस टू सो दीन वाल्यू प्लस टू पी आफ जीरो इज ईक्वल टू टू नेक्स्ट इदे पॉलिनोमियल की पी आफ वन कनुक्कोवाली मुंदिगा पॉलिनोमियल एक्स स्क्वेर माइनस थ्री एक्स प्लस टू पी आफ वन एक्स बदलुगा वन वन स्क्वेर माइनस थ्री इंटू वन प्लस टू वन स्क्वेर अंटे वन माइनस थ्री वन थ्री प्लस टू సో ఇలా ఇచ్చినప్పుడు ముందుగా పాజిటివ్ నెంబర్స్ ఏ ఉన్నాయో అవి యాడ్ చేసుకోవాలి 1 ప్లస్ 2 3 అలానే నెగటివ్ నెంబర్ మైనస్ 3 ఈ రెండు సేమ్ కాబట్టి 3 నుంచి 3 సబ్స్టిట్యూషన్ చేస్తే 0 సో మనం ముందు చెప్పుకున్నట్లుగా ఏ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు పాలినోమియల్ వాల్యూ 0 అవుతుందో ఆ వాల్యూని ఆ పాలినోమియల్ కి 0 ఆఫ్ ది పాలినోమియల్ అంటారు సో ఇప్పుడు p ఆఫ్ x x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2 అనే పాలినోమియల్ కి 1 అనేది 0 ఆఫ్ ది పాలినోమియల్ అవుతుంది मन की आ वन सब्स्टिट्यूशन पॉलिनोमियल वैल्यू जीरो वाबी वन इच्छी पॉलिनोमियल की जीरो आफ् दि पॉलिनोमियल अंटार अलाने पी आफ टू वैल्यू कनुक्कोवाली पी आफ एक्स इज ईक्वल टू एक्स स्क्वेर माइनस थ्री एक्स प्लस टू इधी इच्छी पॉलिनोमियल दी पी आफ टू वैल्यू पी आफ टू इज ईक्वल टू एक्स बदलगा टू नि सब्स्टिट्यूशन चेयाली टू स्क्वेर माइनस थ्री इंटू टू प्लस टू टू स्क्वेर मीन्स फोर మైనస్ 3 టు 6 ప్లస్ 2 సో పాజిటివ్ నంబర్స్ ని యాడ్ చేసినట్లయితే 4 ప్లస్ 2 6 నెగటివ్ నంబర్ మైనస్ 6 6 మైనస్ 6 0 సో p ఆఫ్ 2 ని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు కూడా మనకి పాలినోమియల్ వాల్యూ 0 వచ్చింది సో 1 ని 2 ని ఇచ్చిన పాలినోమియల్ కి 0 ఆఫ్ ది పాలినోమియల్ అని చెప్పొచ్చు సో ఇచ్చిన పాలినోమియల్ కి ఎన్ని 0 ఆఫ్ ది పాలినోమియల్స్ వస్తాయి అంటే డిగ్రీ ఎంత ఉంటే అన్ని 0 ఆఫ్ ది పాలినోమియల్స్ వస్తాయి सो ई पॉलिनोमियल की डिग्री टू का बट्टी दीनिकी टू जीरोस उंटाई टू जीरोस ऑफ दी पॉलिनोमियल उंटाई अन्नमाट नेक्स्ट थर्ड प्रॉब्लम वेरीफाई वेदर दी वैल्यूज ऑफ एक्स गिवन इन ईच केस आर दी जीरोस ऑफ दी पॉलिनोमियल आर नॉट మనకు ఒక పాలినోమియల్ ఇచ్చి x బదులుగా సబ్స్టిట్యూషన్ చేయవలసిన వాల్యూని కూడా ఇచ్చారు ఈ x బదులుగా ఈ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు దాని వాల్యూ గనుక ఆ పాలినోమియల్ వాల్యూ గనుక 0 వస్తే ఈ x వాల్యూని ఈ పాలినోమియల్ కి 0 ఆఫ్ ది పాలినోమియల్ అని చెప్పొచ్చు సో 0 ఆఫ్ ది పాలినోమియల్ అవుతాయా లేదా అనేది చెక్ చేయాలి ఇక్కడ ఉన్న ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా సో ఫస్ట్ ప్రాబ్లం p ఆఫ్ x is equal to 2x plus 1 x వాల్యూ మైనస్ 1 బై 2 సో x బదులు మైనస్ 1 బై 2 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు దీని వాల్యూ 0 అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి సో p ఆఫ్ x బదులుగా మైనస్ 1 బై 2 ని సబ్స్టిట్యూషన్ చేస్తే 2 ఇంటూ x బదులుగా మైనస్ 1 బై 2 ప్లస్ 1 సో 2 ఇంటూ కాబట్టి ఇది ఒకటి న్యూమరేటర్ లో ఉంది ఒకటి డినామినేటర్ లో ఉంది క్యాన్సిల్ చేయొచ్చు ఇక ఇక్కడ మిగిలింది మైనస్ 1 పక్కన ప్లస్ 1 మైనస్ 1 ప్లస్ 1 కూడా క్యాన్సిల్ అయితే 0 సో p ఆఫ్ మైనస్ 1 బై 2 ఇస్ ఈక్వల్ టు 0 ఈ x బదులుగా మైనస్ 1 బై 2 ని సబ్స్టిట్యూషన్ చేస్తే 0 వచ్చింది కాబట్టి ఈ మైనస్ 1 బై 2 ని ఈజ్ 0 ఆఫ్ ది పాలినోమియల్ 0 ఆఫ్ ది గివెన్ పాలినోమియల్ అన్నాయొచ్చు లేదా 0 ఆఫ్ ది పాలినోమియల్ 2x plus 1 ఇచ్చిన ప్రాబ్లం అన్నమాట 2x plus 1 అనే పాలినోమియల్ కి x బదులుగా -1/2 ని సబ్స్టిట్యూషన్ చేస్తే 0 వచ్చింది సో
minus 1 by 2 ని గివెన్ పాలినోమియల్ కి 0 ఆఫ్ ది పాలినోమియల్ అని చెప్పొచ్చు నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం p ఆఫ్ x 5x π x -3 by 2 సో x బదులుగా -3 by 2 ని సబ్స్టిట్యూషన్ చేస్తే 0 వస్తుందా లేదా అని చెక్ చేయాలి సో p ఆఫ్ -3 by 2 is equal to 5 into x బదులుగా -3 by 2 minus π सो इक कैंसिल अवु मल्टिप्लाई चेसिनट्लयिते 5 3 15 माइनस उंदी काबट्टी ओक नंबर की माइनस 15 बाय 2 माइनस पाई इक्कड़ एक्कड़ा कूडा पाई वैल्यू 22 बाय 7 सो इदि कूडा 22 बाय 7 अयिनट्लयिते 0 वच्चेदी सो दिस इज नॉट इक्वल टू 0 इक्कड़ मनं वैल्यू कनुक्कोवाल्सिन अवसरं लेदु 0 वस्तुंदा रावट्लेदा अनि चेक चेयाली सो दीनि वैल्यू 0 की ईक्वल कादु काबट्टी -3 बाय 2 इज नॉट 0 ऑफ दि पॉलिनोमियल Zero of the given polynomial. Zero of the polynomial. Ichin polynomial. 5x minus pi. Next third problem. P of x is equal to x square minus 1. X is equal to plus or minus 1. X badale okasari plus 1 nu, inkokasari minus 1 ni substitution chesi, 0 ostundo raavatledo check cheyali. सो फस्ट x बदलगा प्लस वन सब्स्टिट्यूशन चेद्दाम x अंटे 1 1 स्क्वेर माइनस 1 1 स्क्वेर अंटे 1 पक्कन माइनस 1 1 माइनस 1 0 सो p ऑफ 1 x बदलगा 1 सब्स्टिट्यूशन చేసినప్పుడు 0 వచ్చింది ఈసారి x బదులుగా माइनस 1 సబ్స్టిట్యూషన్ చేద్దాం అంటే माइनस 1 హోల్ స్క్వేర్ माइनस 1 माइनस 1 ని 2 టైమ్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ 1 నే వస్తుంది 1 into 1 1 మైనస్ into మైనస్ ప్లస్ సో ఈ బ్రాకెట్ లో దాని వరకు వాల్యూ 1 माइनस वन जीरो सो माइनस वन सब्स्टिट्यूशन చేసినప్పుడు కూడా 0 వచ్చింది కాబట్టి माइनस वन అండ్ ప్లస్ वन ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ x స్క్వేర్ माइनस वन సో గివెన్ పాలినోమియల్ కి माइनस वन అండ్ ప్లస్ वन ఆర్ జీరోస్ అన్నమాట నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం p ఆఫ్ x ఇస్ ఈక్వల్ టు x minus 1 into x plus 2 x values minus 1 comma minus 2 మీరు గమనించినట్లయితే ఇక్కడ మనకి డిగ్రీ ఎంత అయితే ఉందో జీరోస్ కూడా అన్నే వస్తున్నాయి ఈ థర్డ్ ప్రాబ్లం చూడండి దీని డిగ్రీ 2 పాలినోమియల్ డిగ్రీ 2 సో దీనికి జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ కూడా రెండు వచ్చాయి అలానే సెకండ్ ప్రాబ్లం లో దీని డిగ్రీ 1 దీనికి జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ ఒక్క ఆన్సరే వస్తుంది ఇదంటే ఇచ్చింది ఆన్సర్ కాదు అలానే ఫస్ట్ ప్రాబ్లం లో కూడా మనకి అది లీనియర్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 1 సో దానికి కూడా ఒక డిగ్రీ ఆఫ్ ది పాలినోమియలే వచ్చింది ఇప్పుడు ఇక్కడ x - 1 x + 2 అంటే మనం ఈ రెండింటిని మల్టిప్లై చేసినట్లయితే ఈ పాలినోమియల్ డిగ్రీ కూడా 2 నే అవుతుంది సో దీనికి జీరోస్ ఆఫ్ ది పాలినోమియల్ కూడా రెండు వస్తాయి అయితే ఈ రెండు కరెక్టా కాదా అనేది చెక్ చేయాలన్నమాట సో ముందుగా p ఆఫ్ -1 వాల్యూ కనుక్కుందాం అంటే x బదులుగా -1 మైనస్ x బదులు -1 పక్కన ఇంకొక -1 ఉంది ఇంటూ x బదులు -1 ప్లస్ 2 రెండు నెగటివ్ నంబర్స్ అయితే యాడ్ చేస్తాము మైనస్ సింబల్ పెట్టాలి -2 ఇక్కడ ఒక పాజిటివ్ నంబర్ ఒక నెగటివ్ నంబర్ గాట్ సబ్ట్రాక్షన్ చేయాలి 2 లో నుంచి 1 తీసేస్తే 1 సో ఈ రెండు మల్టిప్లై చేసినట్లయితే 2 1స్ 2 మైనస్ ఉంది కాబట్టి ఒక నంబర్ కి -2 సో 0 అయితే రాలేదు సో -1 ఇస్ నాట్ 0 ఆఫ్ దిస్ గివెన్ పాలినోమియల్ అలానే -2 ని కూడా సబ్స్టిట్యూషన్ చేద్దాం p ఆఫ్ -2 ఇస్ ఈక్వల్ టు x బదులుగా -2 ని సబ్స్టిట్యూషన్ చేస్తే -2 -1 అలానే ఇది ఒక -2 ఉంది +2 సో రెండు నెగటివ్ నంబర్స్ కాబట్టి యాడ్ చేసినట్లయితే -3 -2 +2 క్యాన్సిల్ అయిపోతుంది దీని వాల్యూ 0 सो माइनस थ्री इंटू जीरो जीरो देश सब्स्टिट्यूशन जीरो वे माइनस टू एक्स बदल माइनस टू सब्स्टिट्यूशन जीरो वेबी माइनस टू दी जीरो आफ् दि पॉलिनोमियल जीरो आफ् दि गिवेन पॉलिनोमियल इंकोक आंसर इंकोक जीरो वस्तु माइनस वन मात्रं कादन दी जीरो आफ् दि पॉलिनोमियल एक्स माइनस वन इंटू एक्स प्लस टू ఇంకొక ఆన్సర్ ఏమవుతుందంటే ప్లస్ 1 సబ్స్టిట్యూషన్ చేస్తే గనుక 0 వస్తుంది ఒకసారి సబ్స్టిట్యూషన్ చేసి ట్రై చేసి చూడండి నెక్స్ట్ 5th ప్రాబ్లం p ఆఫ్ y is equal to y స్క్వేర్ when y is equal to 0 y బదులుగా 0 సబ్స్టిట్యూషన్ చేస్తే 0 స్క్వేర్ అంటే 0 నే సో 0 ఇస్ 0 ఆఫ్ ది పాలినోమియల్ గివెన్ పాలినోమియల్ 0 ఇస్
0 of polynomial y square. मन की चिन polynomial y square अन्नमाट. Next, 6th problem. P of x is equal to ax plus b. When x is equal to minus b by a. X बदलिगा minus b by a नी substitution जेस्ते 0 वस्तुंदा रावट लेदा अने चेक चेयाली. So, P of minus b by a is equal to a into x बदलिगा minus b by a. పక్కన ప్లస్ బి ఉంది. ఏ క్యాన్సిల్, ఇక మిగిలింది ఇక్కడ మైనస్ బి ప్లస్ బి. ఈ రెండు కూడా ఒకటి పాజిటివ్ నెంబర్ ఒకటి నెగిటివ్ నెంబర్ కాబట్టి క్యాన్సిల్ అవుతుంది, జీరో వస్తుంది. సో మైనస్ బి బై ఏని సబ్స్టిట్యూషన్ చేస్తే జీరో వచ్చింది కాబట్టి మైనస్ బి బై ఏ ఈజ్ జీరో ఆఫ్ ది గివెన్ పాలినామియల్. జీరో ఆఫ్ ది పాలినామియల్ ఏఎక్స్ ప్లస్ బి లేదా గివెన్ పాలినామియల్ అని కూడా రాయొచ్చు. Next, 7th problem. F of x is equal to 3x square minus 1. X is equal to minus 1 by root 3, comma 2 by root 3. ఇక డిగ్రీ 2 కాబట్టి 2 రూట్స్ ఉంటాయి, 2 జీరోస్ ఉంటాయి. ఈ జీరోస్ ఇవి ఆన్సర్స్ అవునో కాదో చెక్ చేయాలి. ముందుగా x బదులు మైనస్ 1 బై రూట్ 3 ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 3 ఇంటూ మైనస్ 1 బై రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 1. 3 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 1. మైనస్ ని రెండు సార్లు మల్టిప్లై చేస్తే ప్లస్ ఏ వస్తుంది కాబట్టి ప్లస్ 1 బై రూట్ 3 స్క్వేర్ అంటే రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్ అవుతుంది, దీని వాల్యూ 3. పక్కన మైనస్ 1 ఉంది, 3 3 క్యాన్సిల్, ఇక్కడ ఇక 1 మిగులుతుంది. 1 మైనస్ 1 అంటే 0. సో ఎఫ్ ఆఫ్ మైనస్ 1 బై రూట్ 3 ఇస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఎఫ్ ఎక్స్ బదులుగా 2 బై రూట్ 3 ని సబ్స్టిట్యూషన్ చేయాలి. ముందు పాలినామియల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 3x స్క్వేర్ మైనస్ 1. ఎక్స్ బదులుగా 2 బై రూట్ 3 సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 3 ఇంటూ 2 బై రూట్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 1. 3 ఇంటూ 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4 బై రూట్ 3 స్క్వేర్ అంటే రూట్ కి స్క్వేర్ కి క్యాన్సిల్ అవుతుంది, 3 మిగులుతుంది. మైనస్ 1, 3 3 క్యాన్సిల్, ఇక్కడ 4 మిగులుతుంది. 4 మైనస్ 1, 4 మైనస్ 1 అంటే 3. సో 0 అయితే రాలేదు, 0 వచ్చింది మైనస్ 1 బై రూట్ 3 కి. సో మైనస్ 1 బై రూట్ 3 ఈజ్ 0 ఆఫ్ ది పాలినామియల్ 3x స్క్వేర్ మైనస్ 1. థర్డ్ ప్రాబ్లమ్ లాస్ట్ ది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ 1. x is equal to 1 by 2 comma minus 1 by 2. యాక్చువల్ గా దీని డిగ్రీ 1 కాబట్టి దీనికి 0 ఆఫ్ ది పాలినామియల్ కూడా ఒక్కటే వస్తుంది. మనకి రెండు ఇచ్చారు, చెక్ చేయమంటున్నారు, ఏది కరెక్టో చూద్దాము. ముందుగా x బదులుగా 1 బై 2 ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2 ఇంటూ x బదులుగా 1 బై 2 మైనస్ 1, 2 2 క్యాన్సిల్, 1 మైనస్ 1 జీరో. సో ఎఫ్ ఆఫ్ 1 బై 2 వాల్యూ 0. ఈసారి x బదులుగా మైనస్ 1 బై 2. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2x మైనస్ 1 పాలినామియల్, x బదులుగా మైనస్ 1 బై 2 ని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే 2 ఇంటూ మైనస్ 1 బై 2 మైనస్ 1. ఇక్కడ కూడా 2 2 క్యాన్సిల్, అయితే ఇక్కడ ఆన్సర్ మైనస్ 1, పక్కన ఇంకొక మైనస్ 1 ఉంది. రెండు నెగిటివ్ నెంబర్స్ అయితే యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. సో దీని వాల్యూ మైనస్ 2. ఎఫ్ ఆఫ్ మైనస్ 1 బై 2 వాల్యూ మైనస్ 2. సో జీరో దేనికైతే వచ్చిందో దాన్ని, ఆ వాల్యూని అంటే 1 బై 2 సబ్స్టిట్యూషన్ చేసినప్పుడు 0 వచ్చింది కాబట్టి 1 బై 2 ఈజ్ 0 ఆఫ్ ది పాలినామియల్ 2x మైనస్ 1.